భగవంత్ కేసరి తరువాత నెక్స్ట్ పిక్చర్ నటసింహది ఏమిటి అని చాలామంది ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే పూజ కార్యక్రమాలు అయిపోయినాయి. బాబీతో ఎన్బికే 109 షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. అంతే ఒక్కసారి వరల్డ్ వైడ్ అటు ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు ఎలర్ట్ అయిపోయారు. సినిమా ఎలా ఉంటుందనే ఆతృతతో సోషల్ మీడియాలో అందరూ సెర్చ్ చేయటం అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే నటసింహ వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నది మరొకసారి ఎన్బికే 109 ప్రూవ్ చేయబోతుంది. ఈ టైటిల్స్ ఏమిటి, అసలు ఈ సినిమాకి ఏ టైటిల్ అనుకుంటున్నారు అనే విషయంలోకి వెళితే చాలా టైటిల్స్ అయితే ప్రచారంలో ఉన్నాయి. కాకపోతే మా అంచనా ప్రకారం 2 టైటిల్స్ అనుకుంటున్నాం. ఎందుకంటే 2 జనాల్లోకి దూసుకుపోయినాయి. ఏమిటి అంటే భగవంత్ కేసరిలో చిచ్చా 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 అని నటసింహాన్ని పిలవటం. ఇక నటసింహ స్వయంగా చెప్పింది, బ్రో ఐ డోంట్ కేర్, బ్రో ఐ డోంట్ కేర్, బ్రో ఐ డోంట్ కేర్. ఈ రెండు బాగా జనాల్లో మెదడులోకి ఫిక్స్ అయిపోయినాయి. ఎందుకంటే చిచ్చా ఇటు బ్రో ఐ డోంట్ కేర్. అందువల్ల మా అంచనా ప్రకారం రెండిట్లో ఏ టైటిల్ అయినా సరే అదరగొడుతుందని మా అంచనా. బ్రో ఐ డోంట్ కేర్ కానీ పెట్టారంటే అదర్స్ పక్కా ఫుల్ మాస్ టైటిల్. ఇక చిచ్చా రెండు సూపర్గా ఉంటాయని మా అభిప్రాయం. ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, ఏ టైటిల్ అయితే బాగుంటుంది ఈ సినిమాకి అని. మా అంచనా ప్రకారం ఈ రెండు టైటిల్స్లో ఏదో ఒకటైతే అద్భుతంగా దూసుకు వెళ్తుంది అంతే. ఎందుకంటే ఇప్పటికే యాప్ట్గా ఫుల్ మాస్గా ఉన్నాయి, ప్లస్ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అటు ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు ఈ రెండు పేర్లని. కాబట్టి కొత్తగా ఆ పేరు ఈ పేరు అని కాకుండా ఈ పేర్లలో ఏదో ఒకటి సెట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదేమైనా సరే ఎన్బికే 109 కూడా అద్భుతమైన అమోఘమైన అద్వితీయమైన విజయం సాధించబోతుంది. ఇప్పటికే భగవంత్ కేసరి 150 కోట్ల క్లబ్లో చేరిందని మా అంచనా. చూద్దాం నేడు రేపు ఆ పోస్టర్ కూడా వస్తుందని ఆశిస్తున్నాం.